మరుపురాని మహిళలు దేవుని పనిలో మహాయోధులు. ప్రేమైన వారా, ఒకసారి ఆలోచించగలిగితే మరుపురాని మహిళలు అంటే మనుషుల జ్ఞాపకాలలో మనుషులు ఉన్నారు, అందులోన మహిళల గురించి ఇక్కడ మనము నేర్చుకోవాలనుకుంటున్నామండి. ఈరోజు మరుపురాని మహిళలు అంటే చాలామంది చక్కగా కొందరి పేర్లు చెప్పగలరండి. ఈరోజు భారతదేశంలో అత్యున్నత పదవి ఒకటి ఉందండి, ఆ అత్యున్నత పదవికి అర్హత సంపాదించి పదవిని కొనసాగించినటువంటి ఒక గొప్ప పాలకురాలు ఉందండి. భారతదేశంలో అతి ఉన్నతమైనటువంటి స్థాయి అధికారాన్ని పొంది దేశాన్ని పాలించినటువంటి ఒక మహిళ ఉన్నారండి. అనా ఆ పదవి రాష్ట్రపతి పదవి కదా, అంటే భారతదేశం అంతటికి కూడా అధికారం కలిగిన వారు. మరి ఆ స్త్రీ ఎవరు మీ అందరికి తెలుసు అనుకుంటా, ఎవరండి ఆ స్త్రీ? ప్రతిభ పాటేల్. ఎవరండి ఆమె? ప్రతిభ పాటేల్ కదా. అలాగే ఈ యొక్క అవని నుండి అనగా భూమి నుండి అంతరిక్షంలోకి గగనములోకి విహరించినటువంటి స్త్రీలు కూడా ఉన్నారండి. అంటే ఆడవాళ్ళు ఈ భూమి మీద వెళితేనే వాళ్ళకి రక్షణ లేకుంటుంది, అలాంటిది ఏ పురుషునికి కూడా రక్షణ అంత సులువుగా దొరకదండి అంతరిక్షంలో కదా. మరి ఇలాంటి అంతరిక్ష యాత్ర చేసి తిరిగి వచ్చినటువంటి, అంతరిక్ష యాత్ర చేసినటువంటి యోగకాములు కూడా ఉన్నారండి మహిళల్లోనే కదా. మరి వారిని ఎవరైనా ఈ భూమి మీద మర్చిపోగలుగుతున్నారంటారా? అంతరిక్ష యాత్ర చేసినటువంటి మహిళలు ముగ్గురు కొందరు ఉన్నారు కదా. ఎవరు మొదటగా మనకు గుర్తొచ్చే మహిళ? మరుపురాని భారతదేశంకి సంబంధించినటువంటి ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి మహిళ ఉన్నారు, మరణించింది కూడా కదా తిరుగు ప్రయాణంలో. ఎవరు? కల్పనా చావ్లా కదా. అలాగే భారతదేశ సంతతి నుండి అమెరికాలో ఉండి గొప్పగా ఆమె కూడా అంతరిక్ష యోమగామిలో ఒక స్థానం సంపాదించిందండి. ఎవరండి ఆమె? సునీత విలియం అండి కదా. అంటే ఈరోజు అండి అలాగేనండి, ఈరోజు ప్రతి గ్రామంలో కూడా థమ్స్అప్ గురించి తెలియని వాళ్ళు లేరండి కదా. ఏ గ్రామంలోనన్నా థమ్స్అప్ దొరుకుతుంది కదా, పెప్సీ థమ్స్అప్. అంతటి ప్రపంచ నలుమూలలకు విస్తరించినటువంటి ఒక చల్లని శీతల పానీయాన్ని నడపగలుగుతున్నటువంటి ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ కూడా ఎవరు కూడా మర్చిపోలేరండి, ఆ స్త్రీని కూడా. మరి ఆ స్త్రీ ఎవరు? థమ్స్అప్ పెప్సీ కోల వీటన్నిటినీ నడపగలుగుతున్నటువంటి ఒక మరి సుప్రీం అధికారండి, ఒక లేడీ అండి కదా. ఇలా అనేక వ్యాపార రంగంలో కానీ లేదా ఆధునిక విజ్ఞాన రంగంలో కానీ లేదా దేశ పాలన విషయంలో కానీ ఇలా అన్ని రంగాలలో మరుపురాని మహిళలు ఉన్నారండి. వారందరూ కూడా మైలురాళ్లను అధిగమించిన వాళ్ళండి, అంటే ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళండి కదా. ప్రేమేవాళ్ళ, ఈరోజు పురుషుల విషయంలో దేశ స్వాతంత్రం నుంచి కూడా ఎందరో పురుషులు ఉన్నారండి, కానీ ఆ స్వాతంత్ర సంగ్రామములు కూడా అసూలు బాసినటువంటి మహావీర మనులు కూడా ఉన్నారండి. కొందరిని మనం మరిచిపోలేమండి కదా. అందులో ఒకరే ఎవరు? స్త్రీలలోన కదా, ఝాన్సీ లక్ష్మీబాయి అని కదా, అలాగే దుర్గాబాయి దేశముఖ్ అని కదా, అలాగే అనిపిసేంటని కదా. ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళను, వీళ్ళందరూ ఈ యొక్క 60 సంవత్సరాల జీవితంలో వీరు సాధించిన విజయాలను కానీ వీరు చేసిన త్యాగాలను కానీ లేదా వీరు చూపించినటువంటి జ్ఞానాన్ని బట్టి ఇప్పటికీ భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ దేశ చరిత్రలో మరుపురాని మహిళలు అండి వీరందరూ కూడా. మనమే మనం మార్చి 8వ తేదీన
ఒకరి దినోత్సవాన్ని జరుపుకున్నాం అండి. ఎవరి గురించి? మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం అండి కదా. ఆ మహిళా దినోత్సవంలో మహిళలందరూ ఒక దగ్గర కూడి, ప్రత్యేకంగా టీచర్స్ వీళ్ళందరూ కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారండి, ఎవరిని ఇన్స్పైర్ గా ఉంచుకుంటున్నారండి? ఆ మహిళా దినోత్సవం రోజున మహిళలందరూ ఏం చేస్తున్నారంటే, మరుపురాని మహిళల గురించి వారు మాట్లాడుకుంటున్నారండి ఉపన్యాస రూపంలో. అంటే ఈ భూమి మీద 60 సంవత్సరాల జీవితానికే ఎన్నో మేలులు చేసిన మహిళలకు ఒక దినాన్ని కేటాయించి మహిళా లోకం అని అంతా కదా, మహిళా స్త్రీ మనులు అందరూ కూడా మహిళలకే తన తల మాణిక్యముగా నిలిచినటువంటి మహిళలను జ్ఞాపకం చేసుకోవడానికే ఒక రోజు ఉందండి, అది మహిళా దినోత్సవం అనుకుంటే. మరి ఈరోజు దేవుడు కూడా మహిళలను జ్ఞాపకం చేసుకోవాలంటారా? దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడంటావా? ఈ చరిత్రలో మహిళలకు కూడా ఒక చరిత్ర పుటలలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపగలిగినటువంటి వారికి కూడా చరిత్రలో పేజీలు ఉన్నాయనుకుంటే, వారికి రికార్డ్ పుస్తకాలలో కూడా ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డులలో కూడా లేదా ఎన్నో మరి ప్రపంచ ఆటల పోటీలలో కూడా వారికి కూడా ఎన్నో రికార్డులు ఉన్నాయండి. ప్రేమయ్య వాళ్ళరా, ఈరోజు మరుపురాని మహిళలు ఈ లోకంలో వారిని మనం జ్ఞాపకం చేసుకుని అలాగే సాధిద్దామంటామా, అలాగ బ్రతకగలుగుతామనుకుంటావా? లేదా దేవుడు కూడా తన జ్ఞాపకాలలో తన మనసులో ఉన్నటువంటి మహిళలను గురించి కొందరి గురించి రాయించాడండి. ఈ 66 పుస్తకాలన్నీ కూడా దేవుని మనసు అనుకుంటే, దేవుని మనసులో చోటు కలిగిన వాళ్ళు ఉన్నారంటావా? దేవుని ఆలోచన సభలలో కూడా మరి జ్ఞాపకం కలిగిన వాళ్ళు ఉన్నారంటావా? అయితే పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానం అంటావా? ఇప్పటి వరకు వాక్య పఠనంలో మనం చదువుకున్నామండి కదా, ఆ వాక్య పఠనము మనము తదనంతరం మరి 2వ వర్తమానంలో విందామండి. ప్రేమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి, ఈరోజు మనము అటు పురుషులైనా స్త్రీలైనా మనల్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలని కుటుంబంలో ఒక ముద్ర వేయాలనుకుంటున్నామండి, అది కష్టపడమా లేదా తనను తాను తగ్గించుకోవడమా లేదా కుటుంబం విషయంలో త్యాగం చేయడమా? ఎన్నో మనము కూడా కుటుంబంలో స్త్రీకి కూడా స్థానం ఉంటుందండి. కానీ ఈరోజు దేవుడిచ్చినటువంటి యొక్క బ్రతుకులో మనము కూడా మరుపురాని జ్ఞాపకాలు దేవునిలో ఉంచగలగడానికి మనము కూడా ఏమైనా చేయగలుగుతున్నామా? ప్రేమైన వాళ్ళ ఒకసారి ఆలోచించండి, ప్రారంభంలో ఐగుప్తు నుంచి దేవుడు విడిపించిన తర్వాత అరణ్యంలో మరి ఒక సాక్ష్యపు మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారండి. అంటే ఇజ్రాయేల్ అందరూ కూడా కలిసి వారు ఆరాధించుకోవడానికి దేవునికి నివాస స్థలముగా ఒక సాక్ష్యపు మందిరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారండి దేవుడు మోషే గారికి చెప్పినప్పుడు. ఈరోజు మనకు మందిరము సంఘం అనుకుంటే, ఈ యొక్క సంఘం యొక్క మరి సంఘానికి స్తంభాలుగా ఉన్నటువంటి స్త్రీలు ఎవరు అయితే, ఆదిమ సంఘం విషయంలోన ఆదిమ దైవారాధన కార్యక్రమం జరగడానికి ఇంతకీ దేవునికి కూడా వీళ్ళు సహకారులుగా ఉన్నారంటారా? ఆ దేవుని యొక్క చరిత్రలో దేవుడు రాయించిన గ్రంథములో మరుపురాని మహిళలు ఎవరండి? ఆ మరుపురాని మహిళలు ఎవరు ఒకసారి చూద్దామండి. ప్రేమైన వారాదక నిర్గమకాండము 35వ అధ్యాయము ఒకసారి 22వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, నిర్గమకాండము 35వ అధ్యాయము 22వ వచనం ఒక మాట చూడగలిగితే, ప్రేమైన వాళ్ళరా చదవనమ్మా ఒకసారి, స్త్రీలు కాని పురుషులు కాని ఒకసారి ఆలోచించండి ఇక్కడ. అంటే దేవుడు తన మనసులో జ్ఞాపకంలో ఉంచడానికి దేవుడు ఇద్దరిని కోరుకుంటున్నారండి. అంటే ఈరోజు చాలా మంది అండి, చాలా సంఘాలలో కూడా ప్రపంచంలో స్త్రీ మౌనంగా ఉండాలి, పురుషుడే బోధించాలి, పురుషుడే ఉపదేశించాలి, పురుషుడే మీటింగ్ పెట్టాలి అంటున్నారండి. స్త్రీ మౌనంగా ఉండాలని చాలా వాళ్ళు చెప్తున్నారండి. కానీ దేవుడు స్త్రీని ఆమె యొక్క జన్మ పరమార్థం ఏంటో మనం ఎప్పుడైనా ఆలోచించామా?
స్త్రీని ఈ భూమి మీద ఎందుకు ఏర్పరచాడో ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నామా? ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క కార్యక్రమానికి లైటింగ్స్ ఉందండి, కెమెరా ఉందండి, ప్రొజెక్టర్ ఉన్నాయండి. ఇందులో ఏ ఒక్క దానినైనా మనం ఎన్నిక లేనిది అనుకుంటే, ఈ కార్యక్రమానికి ఇది ఉపయోగపడదనుకుంటే ఖచ్చితంగా మనం ఇక్కడ దాన్ని ఉంచుకోమండి. ఈ పరకాలు కింద కూర్చునేవి కదా, ఇవి ఎన్నిక లేని అనుకుంటే ఇక్కడ ఎందుకు తెచ్చుకుంటామండి? వీటి అవసరత ఉంది కాబట్టి అనేక ఇండ్ల నుంచి సమకూర్చుకున్నామండి. మనం జరిగిస్తున్న ఏ కార్యక్రమానికైనా అవసరత ఉంటేనే ఆ దాన్ని మనం తెచ్చుకుంటున్నాము, మన దగ్గర ఉంచుకుంటామని కొనుక్కుంటామనుకుంటే, దేవుడు ఆదాము ద్వారే మహిమ పొందాలనుకున్నాడు అనుకుంటే, ఆదాము ద్వారా అందరినీ పురుషులనే లోకంలో సృజించొచ్చాం కదండి. ఆదాము ద్వారా ఏం చేశాడండి దేవుడు? మనందరికీ తెలుసండి కదా, సాటి అయిన సహకారిగా స్త్రీనండి. దేవుని పనిలో ఆదాముకు సాటి అయిన సహకారిగా మహిళను దేవుడు సృజించాడండి. అందుకేనండి ఆ మహిళను దేవుడు తన పనిలో ఎంచుకుంటే ఏమన్నాడంటే, స్త్రీలు కానీ అన్నాడండి కదా. అంటే పురుషులు ఒక్కటే రాశాడా? స్త్రీలు కానీ అన్నాడండి కదా. ఒకసారి అది మరి చదవగలిగితే 35వ వచనంలో 25వ వచనంలోన, స్త్రీలు కాని పురుషులు కాని ఎవరెవరు హృదయములు అన్నాడండి. అంటే ఇద్దరు కూడా మీరు నా పనిలో సహకారులుగా ఉండాలి. ఈ భూమి మీద ఇజ్రాయేలు అయిన మీతో నేను ఉండడానికి, మీతో మాట్లాడడానికి, మీ సన్నిధిలో మీతో నేను ఉండాలనుకుంటే నాకు ఒక సాక్ష్య మందిరం అవసరం, నాకు ఒక ఆలయం అవసరం. ఆ ఆలయానికి ఎవరెవరు కష్టపడాలంట? స్త్రీలు పురుషులు అండి. ఒకసారి 25వ వచనం చదువుతామండి. 25వ వచనంలో మరియు వివేక హృదయము గల స్త్రీ అందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్న నారను తెచ్చిరి. ఎక్కడికి తెచ్చారండి వీళ్ళు? వారు చేతులతో వడకడం అంటే నేయడం అండి. ఈరోజు వస్త్రములు నేసేవారు ఉన్నారు కదా. అయితే ఈ ఆ రోజు దేవుని పనికి రక్తవర్ణము గల నీల ధూమ్ర వస్త్రములను వాటిని వడికి తెచ్చిన వాళ్ళు ఎవరండి? పురుషులు అంటారా, స్త్రీలు అంటారా? స్త్రీలనా? మరి అందులో ఎవరెవరైతే ఆ స్త్రీలు పేరు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేవుడు అక్కడ మరిచిపోకుండా దేవుడు స్త్రీలు అని రాయించాడండి. అక్కడ తమ చేతులతో కష్టపడి వడికి తెచ్చినటువంటి, తన మందిర నిర్మాణానికి, తన సంఘానికి కావలసిన వాటిని తెచ్చినటువంటి వారి స్త్రీల గురించి దేవుడు మరిచిపోయాడంటారా? మరి జ్ఞాపకంలో ఉంచుకొని గ్రంథస్థం చేశాడంటారా? దేవుడు మరిచిపోయాడంటారా? మరుపు రాని మహిళలుగా కదా, అంటే దేవుని పనిలో ఉన్న మహిళల గురించి దేవుడు తన గ్రంథములో లిఖించాడండి. ఒకవేళ ఎన్నో పేర్లు చెప్పొచ్చాడు మనం అక్కడ. ఆనాడు ఉన్నటువంటి యొక్క ఇజ్రాయేల్ జనాంగములో స్త్రీలు కష్టపడి వడికి సంపాదించారన్నారండి ఆదిమ సంఘము. మరి ఈరోజు ఈ యొక్క క్రీస్తు సంఘ విషయంలో ఈ యొక్క స్త్రీలందరూ కూడా మీరు వడకగలుగుతున్నారా, అంటే నేస్తున్నారా, అంటే కష్టపడుతున్నారా? వచ్చి వినే వెళ్ళిపోయే వారిగా ఉండగలిగితే మన పేర్లు జీవగ్రంథములు తుడిచివేయబడుతున్నాయండి. కాబట్టి మనమందరం ఏం చేయాలి ప్రేమైన వారారా? మనము కూడా కష్టపడాలి. ఒక టీచర్ ఉద్యోగంగా కష్టపడుతున్నావా? ఒక కూలి పనిగా కష్టపడుతున్నావా? లేదా నీవు ఇతరులు ఏ పని చేస్తున్నావో నీ కష్టాన్ని తీసుకొచ్చి దేవుని సంఘానికి ఇవ్వాలండి. దేవుని సువార్తన ప్రకటించే సవాలను ఇవ్వాలండి. దేవుని పనిలో ఉంటున్నటువంటి మరి దేవుని పిల్లలకు కూడా, నిజమైన దేవుని పిల్లలకు మనము స్త్రీలుగా ఇవ్వగలిగిన అవసరం ఉందండి. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మరుపురాని మహిళలు ఆ రోజు వారి గురించి రాయబడింది అనుకుంటే, ఈరోజు మన మరణ తదనంతరము స్త్రీలుగా ఉన్న మన గురించి దేవుడు రాయగలుగుతున్నాడంటావా? లేదా పురుషులుగా ఉంటున్న మన గురించి రాయగలుగుతున్నాడంటావా? స్త్రీలు కానీ పురుషులు కానీ అన్నాడండి. మరి ఈరోజు మన యొక్క పాత్ర ఏంటి? మన ఇంటి కోసమే కష్టపడదామంటావా? మన ఇంటి కోసమే వడకదామంటావా? మన ఇంటి కోసమే ఉద్యోగం చేద్దామంటావా?
దేవుని ఇంటిని గురించి ఆలోచించండి. దేవుని నివాసాలను దేవుని ఇంటి గురించి ఆశ్రయం ఆలోచించగలిగారండి. ఈరోజు సంఘమే దేవుని ఇల్లు అనుకుంటే, దేవుని మందిరం అనుకుంటే, దాని పనిలో మన పాత్ర ఏంటి? దాని పనిలో మన పాత్ర ఏంటండి కదా? ఒకసారి మరి క్రొత్త నిబంధనలో నేటి క్రీస్తు సంఘం విషయంలో కూడా మరుపురాని మహిళల గురించి ఒకసారి మన మందిరము కూడా మన మట్టి మెదడులో ఒకసారి మన యొక్క స్మృతులలో వారిని కూడా జ్ఞాపకంలో ఉంచుకుందామండి. ప్రేమైన వాళ్ళ లూకసువార్త 24వ అధ్యాయము ఒకసారి 7వ వచనముల గురించి 7 నుంచి మరి 10 వచనముల వరకు ఒకసారి చూద్దామండి. ప్రేమైన వాళ్ళ లూకసువార్త 24వ అధ్యాయము 7వ వచనము ఒకసారి ఆలోచించగలిగితే ప్రేమైన వాళ్ళరా, ఇది అందరూ గుర్తించుకున్నారండి. ఇది ఏ కాలం అండి? ఇప్పుడు శ్రమల కాలము. ఎవరి శ్రమల కాలము? క్రీస్తు మన నిమిత్తం చనిపోయి రానికంటే ముందు శ్రమ పడ్డాడు అనుకుంటున్నామండి కదా. మరి క్రీస్తుని గురించి ప్రకటించవలసిన బాధ్యత ఎవరెవరికి ఉందండి? దేవుడు తన మహిమార్థమై తన పిల్లల నోట స్తోత్రాలు వినాలని, కీర్తింపబడాలని, మహిమపరచబడాలని చెప్పి మొన్ననే విన్నామండి, దేవుడు జన్మనిచ్చిన ప్రతి మనిషి కూడా కృతజ్ఞతలు చెల్లించాలని, ప్రకటించాలని, దేవుడి గురించి సంభాషణ చేయాలని, దేవుడి గురించి వివరించాలని. మరి ఈరోజు జన్మ అందరికి వచ్చింటే మరి కొందరి గురించే దేవుడు ఇక్కడ రాయించాడు. ఒక్కసారి చూద్దామండి ప్రేమైన వాళ్ళ, ఆ రోజు యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఆ జనాంగం విషయంలో మరుపురాని వారు ఎవరు, మాణిక్యాలు ఎవరు, ఒకసారి చూద్దామండి ప్రేమైన వాళ్ళ. లూకసువార్త 24వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడగలిగితే, మనిష్య కుమారుడు పాపిష్ఠుడైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అంటే దేవదూతలు క్రీస్తు సమాధి దగ్గరికి వచ్చినటువంటి స్త్రీమూర్తులతో మహిళలతో చెబుతున్నాడండి కదా. అంటే ఆ రోజు ఒకసారి ఆలోచించండి, యేసు సమాధి చేసిన తర్వాత యేసు సమాధి దగ్గరికి వచ్చినటువంటి గనులు ఎవరండి? ఇక్కడ 12 మంది శిష్యులు వచ్చారంటావా? 3వ రోజు ఉదయమని తెల్లవారుజామున ఎవరొచ్చారో ఆ మహా మను. మరి ఒకసారి స్త్రీలు ఎవరో చూద్దామండి ప్రేమైన వాళ్ళారా. 3వ దినమున లేవవలసినవి ఉన్నదని, అంటే క్రీస్తు బ్రతికినప్పుడు నా మరణం తర్వాత పునరుత్థానం ఉంటుందని, నా మరణ పునరుత్థానం ప్రకటించాలని చెప్పి తనతో ఉన్న శిష్యులైన 12 మందితో చెప్పిన మరిచిపోయారని చెప్పవచ్చా? లేదా భయపడి దాగుకున్నారని చెప్పవచ్చా అండి? కానీ ధైర్యము కలిగిన వీర వనితలండి, మహాయోధులుగా వచ్చారండి ముందుకు సమాధి దగ్గరికండి. ఈరోజు కూడా శ్మశానం అంటే ఎందరో పురుషులు కూడా భయపడతారండి, దయ్యం అంటే అందరూ భయపడతారండి. కానీ ఆ రోజు అండి ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళ, వాళ్ళు ఏమిటి, ఏం చేశారు? చదవగలిగితే 8వ వచనంలో, అప్పుడు వారు ఆయన మాటలు విని, వారు ఆయన మాటలు, వారు ఎవరండి? అక్కడ 12 మంది శిష్యులు అంటారా లేదా మిగిలిన పురుషులు అంటారా? ఎవరండి అక్కడ? వారు ఆయన మాటలు, వారు అనగా మరుపురాణి మహిళలండి వాళ్ళందరూ అక్కడ. ఆ మరుపురాణి మహిళలు ఎవరో చూద్దామండి ప్రేమైన వాళ్ళ. అక్కడ వారు ఆయన మాటలు విని, వారు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా, మరుపురాని మహిళలు ఎవరనగా, మగ్దలేని మరియా. ఈ సంగతులను, ఏ సంగతులను గురించి? క్రీస్తు సమాధి చేయబడిన క్రీస్తు సమాధిలో నుంచి పునరుత్థానుడైనాడు, సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి.
అంటే బాప్తిసం పొందుతున్న ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా క్రీస్తులో బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏంటి? ఆయన వచ్చేంత వరకు ఆయన రొట్టె ద్రాక్షరసను తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు మరణ పునరుత్థానములో ప్రకటించాలండి. మనం చాలాసార్లు కొరింథీ పత్రికలో చదువుకుంటున్నాం కదా, క్రీస్తు మరణ పునరుత్థానములను ప్రకటించడానికి దీనిని జ్ఞాపకము చేసుకోమన్నాడండి. మరి జ్ఞాపకములో ఉంచుకున్న అలాంటి పురుషులు ఎవరండి? జ్ఞాపకంలో ఉంచుకొని ఉంటే సమాధి దగ్గరికి ముందుగానే వెళ్ళేవారండి ఉదయమునే. మరి క్రీస్తు మరణ పునరుత్థానములను 12 శిశువులకు ప్రకటించగలిగిన వాళ్ళు ఎవరండి? స్త్రీలే కదా. మరి ఈ స్త్రీల గురించి దేవుడు మరిచిపోయాడంటావా? మరుపురాని మహిళల గురించి ఎవరండి చూద్దామండి. ప్రేమన మగ్దలేని మరియా, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉండిన ఇతర స్త్రీలు, ఇతర మహిళలు అండి కదా, మరుపురాని మహిళలు అన్నాడండి. ఈరోజు నీవు ఎంత వరకు క్రీస్తు మరణ పునరుత్థానాలను ప్రకటించగలుగుతున్నావు? స్త్రీ జన్మ సహకారి అని విన్నావే, మరి నీవు ఈరోజు క్రీస్తు మరణ పునరుత్థానాలను ప్రకటించడానికి సహకారిగా ఉన్నావంటావా? భర్తకు సహకారి అవుతున్నావా, లేదా కుటుంబానికి సహకారిగా మారుతున్నావా, బంధువుల కార్యాలకు మాత్రమే సహకారులుగా మారుతున్నావా? మరి దేవుని పని సువార్త ప్రకటన జరుగుతున్నప్పుడు అక్కడ వంట చేసి నీవు సహకారిగా మారాలంటావా, లేదా ఏర్పాటు చేయే కార్యక్రమాలను ఏర్పాటు చేసి నీవు సహకారిగా మారమంటావా? అంటే మీరు మరిచిపోయిన మహిళలండి, క్రీస్తు మరణ పునరుత్థానాలను మరిచిపోయిన మహిళలుగా మీరు ఉన్నారండి. ఎక్కడైనా క్రీస్తు సభ జరుగుతుందంటే అది కుటుంబ కూడిక అయినా, లేదా వీధి సువార్త అయినా, లేదా మాసభ అయినా కూడా నీ పాత్ర ఏంటో ప్రతి స్త్రీ గుర్తించుకోవాలండి. అక్కడ విని వెళ్ళిపోవడం వారి గురించి కాదండి, విని వెళ్ళిపోయే వారి గురించి అంటే, లేదా క్రీస్తు చేత స్వస్థతను పొందిన స్త్రీలు ఎవరు లేరంటావా? 18 నుంచి రక్తస్రావం కలిగి, మరి రక్తస్రావం నుండి స్వస్థత పొందిబడిన స్త్రీ గురించి రాశారంటావా? క్రీస్తుల గురించి మేలును పొందిన నీవు, నీ గురించి కూడా ఇక్కడ రాయపడదండి, రాయపడదు. కానీ క్రీస్తు పునరుత్థానికి సహకారిగాని ఉంటే, క్రీస్తు సమాధి పునరుత్థానాలను ప్రకటించడానికి సహకారిగా ఉన్నావా లేదా? ఆలోచించుకో, నీవు క్రీస్తు సువార్తకు సహకారిగా ఉంటేనే ఆ దేవుని యొక్క మనసులో నీవు జ్ఞాపకంలో ఉంచబడతావండి. ఈరోజు 40 శ్రమలను చెబుతున్నామండి, ఏవో కొన్ని వదులుకుంటున్నాం, కానీ ఏ రోజైనా ఈ 40 కనీసము మరుపురాని మనుషులుగా మనం ఉండడానికి, మనుష్య కుమారి జ్ఞాపకాలలో ఉండడానికి మనుషులుగా మనం ఏమైనా మరుపురాని పనులు చేయగలుగుతున్నామంటావా? యేసు మరణించాడని చెప్పి మనుషులందరూ మనుష్య కుమారి జ్ఞాపకం చేసుకుని మహాశ్రమల దినమలను చెప్పుకొని ఈరోజు 40 ఆలోచన కలిగి ఉంటే, మనుషుల జ్ఞాపకాలలో మనుష్య కుమారుడు ఉన్నాడండి, వేనండి 40, కానీ మనుష్య కుమారుని జ్ఞాపకాలలోన ఒకరోజు క్రీస్తు సమాధి పునరుత్థానాలను లేపగలిగే ఒక రోజు వస్తుందండి. క్రీస్తు 2వ రాకడలో నిన్ను లేపి కుడి వైపున ఉంచి నీతిమంతుల సభలో, నీతిమంతుల వైపున ఉంచగలిగినటువంటి స్త్రీగా నీవు ఉండగలుగుతున్నావా? నీవు మంచి దాసురాలు, మంచి దాసుడవు, నన్ను ప్రకటించావు, నన్ను ఒప్పుకున్నావు, ఇదిగో నీతిమంతుల సభలో నీ నిలబడు, రాజ్యాన్ని ఈ యొక్క రాజ్యానికి ముందుగానే నీవు నియమింపబడ్డావు తల్లి, ఇక్కడ రా అని చెప్పి యేసుక్రీస్తుని నిన్ను పిలవగలిగినటువంటి స్థానంలో నీవు ఉండగలుగుతున్నావా? పిలవగలిగిన స్థానంలో పురుషుడిగా మనం ఉండగలుగుతున్నావా? ఈ లోక మనుషుల జ్ఞాపకాలలో మరో పడకూడదని చెప్పి ఎన్నో క్రీడలలో త్యాగాలు ఉన్నాయండి, ఎన్నో ఆ క్రీడల త్యాగ రికార్డు కోసం ఎన్నో సంవత్సరాల సాధనలు ఉన్నాయండి. ఆ సాధనలోకి, ఆ రికార్డు కోసం మనం అందరం కూడా, ఎంతో మంది తల్లి కూడా కాకుండా ఉండిపోతుందండి. పెళ్లిళ్ళు చేసుకోరండి, కొంతమంది పిల్లలు కారండి, ఎందుకు? రికార్డులో, మనుషుల జ్ఞాపకాలలో ఉండాలనుకున్నారండి. ఎన్ని ప్రపంచ రికార్డులని ఉన్నా ఒకరోజు ఈ రికార్డులన్నీ కూడా లైవ్ అయిపోతున్నాయండి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనమందరం కూడా మనుషుల జ్ఞాపకాలలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం కాదండి, మనమందరం కూడా
మనిషి కుమారుని జ్ఞాపకాలలో ఉండడానికి మనం క్రీస్తుకు నచ్చినట్టుగా క్రీస్తు మెచ్చగలిగేటట్లు మనం ఏమైనా ఉండగలుగుతున్నామా? తన జీవితాన్ని ఇచ్చినటువంటి రెండు కాసులు పాట విన్నావే, పాఠం విన్నావు, అలాంటి జీవితం ఇవ్వగలుగుతున్నావా? కాబట్టి ఈరోజు ఎందరో ప్రవక్తల పేర్లు మీరు చదువుకుంటున్నారే, ఒక అబ్రాహాము మొదలుకొని కదా ఆ ప్రవక్తల ఈరోజు గొప్పవారు అనుకుంటే, వాళ్ళకి రాచారు గ్రంథాలు అనుకుంటే, దేవుడి కోసం మందిరాలు కట్టారనుకుంటే, దేవుడి కోసం జీవితాలు ఇచ్చారనుకుని చెప్పుకుంటున్నావే, ఈ యొక్క ప్రవక్తలందరి వెనక మరుపు రాని మహిళలుగా వాళ్ళ తల్లులు ఉన్నారండి. సమూయేలు ప్రవక్త అన్నవే, సమూయేలును అలా పెంచగలిగేది ఎవరండి? అన్న మరుపు రాని మహిళ. మోషే గారు అలా పెంచగలిగింది ఎవరండి? ఒక నాయకుడుగా మరుపు రాని మహిళ స్త్రీ. అందుకే నేను దావీదు గురించి కూడా ఒక మాట మీరు విన్నారు చాలా సార్లు కదా, దావీదు గారు కీర్తనలో ఏం రాయించాడండి? నీ సేవకురాలి కుమారుడైన నేను, నీ సేవకురాలి కుమారుడైన నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడండి. ఆ తల్లి గురించి పేరు లేకపోయినా కూడా ఆమె దేవుని జ్ఞాపకాలలో ఉందండి పెమ్మడవారు. అదేనండి, చాలా సార్లు కూడా మనము ఒక మాట చూసుకుని ముగించుకున్నామని కదా, రెండవ రాజుల గ్రంథంలో మనము ఒక 4వ అధ్యాయంలో కూడా సునేమి పట్టణస్థురాలు ఒక జ్ఞాపకంలో ఉంచబడిందండి కదా. ఆ స్త్రీ ఎవరికి సహకారిగా ఉందండి? ఆనాడు ఒక దైవజనుని కోసము భర్తతో మాట్లాడి ఒక మేడ గది కట్టించిందండి. ఆ తర్వాత అక్కడ ఒక టేబుల్ అండి కదా, ఒక బల్ల, ఒక దీపము, ఒక మరి కావలసినటువంటి వస్త్రములు, అన్నము సమస్తాన్ని సిద్ధపరిచిందండి. ఆ తల్లి గురించి ఇక్కడ రాయబడిందండి, మరవబడలేదండి. కాబట్టి మరుపు లేని దేవుని విషయంలో మనము మరవబడేయగలిగిన వారిగా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవునికి మరుపు లేదండి, కానీ ఒకరోజు మీరెవరు ఎరగలు అని చెప్పి మనల్ని మర్చిపోయే స్థితికి మనం ఎలాగలిగే వారిగా ఉండకూడదండి. కాబట్టి ఒక లోతు భార్య ఏ విధంగా ఉందండి, ఒక యజ్బేలు ఎలా ఉందో మీరు చూస్తున్నారండి కదా. కాబట్టి మనం అందరం కూడా యజ్బేలు లేదా ఒక లోతు భార్య లాగా మనము జ్ఞాపకంగా ఉండకూడదండి. వాళ్ళు దేనికి జ్ఞాపకాలుగా ఉన్నారండి? నాశనానికి, దేవునికి అవిజేయులుగా, అపరాధులుగా ఉన్నారండి. కానీ మనం అలాంటి వారిగా అలాంటి జ్ఞాపకం మనం ఉండకూడదండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడండి. ఆమె గురించి కూడా రాయించాడు, యజ్బేలు గురించి కూడా రాయించాడండి. కానీ వారందరూ ఎలాంటి వారు మీరు అందరూ తెలుసుకున్నారండి.